మెట్టపడుగూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగం పట్టాభి జనకమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివాసీలు వైఎస్ఆర్సీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కరిభాస్కర్రావు, గుండబోగుల నాగు, మాలకొండ వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సింగం సుబ్బారావు పాల్గొన్నారు. ఆదివాసీల దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. గిరిజనులకు చీరలు, పంచెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సింగం సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వారే కాకుండా అగ్రకులాల వారు కూడా రావడం ఆనందదాయకమని అన్నారు. విద్యార్థుల చదువులో ఏకలవ్యుని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఏకకాలంలో 7 బాణాలు స్పందించగల వీరుడు ఏకలవ్యుడు అని అన్నారు. ఈ రోజున మెట్రో ప్రోగ్రాంలో ప్రపంచ ఆదివాసీ గిరిజనోత్సవ కార్యక్రమాలకి మాకు మిత్రుడు సుబ్బారావు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే కూడా వేళ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు, అలాగే వారి తనయుడు కొట్టి విశాల గారు కూడా రావాల్సింది కార్యక్రమం ఇది. కానీ కొన్ని బిజీ షెడ్యూల్ వాళ్ళ కార్యక్రమాల వల్ల రాలేని పరిస్థితులు మేము ఇక్కడ రావడం జరిగింది. ఎంతో వైభవంగా ఇక్కడ మా సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆదివాసుల గిరిజనుల పట్ల ఆయన చూపించినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాల యొక్క ఫలితాలే వేళ మనం అనుభవిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే కూడా గిరిజనులకు కూడా ఎక్కువగా ఈ పోడు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా 2 లక్షల ఎకరాలు వాళ్ళ పేరున వేళ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని వేళ రైతు భరోసా యొక్క ఫలితాలు కూడా పొందేలాగ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే కూడా ప్రతి ఆదివాసీ గిరిజనులకు కూడా 200 రూపాయలు 200 యూనిట్లు కరెంటు విద్యుత్ రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. గిరిజన సోదరులకు, అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు గిరిజన దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథుల కింద వచ్చినటువంటి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారినటువంటి పట్టణ వైసీపీ నాయకులు కూడా, మన గుండిమోలు నాగు గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ డైరెక్టర్ గారైనటువంటి మన కరి భాస్కరరావు గారికి, అలాగే మన మాలకొండ వెంకటేశ్వరరావు గారికి, ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మన గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈ రోజున ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క మీ అందరితో మమేకం చేసినందుకు సుబ్బారావు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఎంతో కష్టపడి కాయకష్టం చేసుకుని మీరు బిడ్డలను పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు, అలాగే భవిష్యత్తులో కూడా మీ పిల్లలందరినీ కూడా ముఖ్యంగా ఇవాళ చదువు, ఈ చదువు చదువుకుంటే మీ పిల్లలకు వచ్చే ఉద్యోగాలు అవనండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే మీ పిల్లల్ని చక్కగా చదివించమని గవర్నమెంట్ కూడా మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి దయచేసి పిల్లల్ని చదివించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా పెద్దలకి మీ అందరికి కూడా విషయం చెప్తున్నా, మార్కెట్ డైరెక్టర్ ఇచ్చారు ఇక్కడ మీ దొరకకి మీ గ్రామానికి సంబంధించి 15 మంది కమిటీ, అది నాకు తెలుసుండి మీ దుర్గున్నంత క్రమశిక్షణగా ఎవరో ఉండరు. ఇంచేతంటే 10 గంటలకు కార్యక్రమం అంటే 10 నిమిషాలు ముందు రెడీగా ఉంటుంది, ఎవరు ఉండరు అలాగా. అందులో భాగంగానే ఇవాళ ఎక్కడో మారుమూల గ్రామంలో, మారుమూల రాష్ట్రంలో ఉన్న, వెనుకబడి రాష్ట్రంలో ఉన్న ఒక ముర్ము గారిని రాష్ట్రపతిగా చేయటం ఈ యొక్క ప్రభుత్వాలకి ఒక చిత్తశుద్ధి ఉందని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పట్టుదలతో ఇక్కడున్న మన ప్రీతమ శాసనసభ్యులు, మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టి సత్యనారాయణ గారు కూడా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ఈ యొక్క ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలను కానీ మనం ఒక ప్రముఖంగా తీసుకొస్తూ వాళ్ళని ఒక మంచి పదవులు కూడా ఇస్తూ వాళ్ళని ఆదుకుంటున్నారంటే